విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం తూర్పు నియోజకవర్గంలో, ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరూ ఒక సహకారంతో ప్రజానికం ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ప్రచారం సాగుతుంది. ఈరోజు 21వ డివిజన్లో మీరు చూశారు, దారి పరమనగర ప్రజానికం మా వెంట వచ్చి బయటకు వచ్చి మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఇస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దారామన్ ఒక చేతగాని తనం అసమర్థత పరిపాలన వల్ల విసుగు చెందిన ప్రజానికం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీ పార్టీ మద్దతు ఇస్తాం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది, ఏం చెప్తారు మేనిఫెస్టో గురించి? జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టిన మేనిఫెస్టో అది. ఈరోజు ఏ నోటితో అయితే ఈ రాష్ట్రం శ్రీలంక బీహార్ అయిపోతుందని చెప్పి విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ఆ ప్రతి ఒక్క హామీని గారు అమలు పరిచారు. 5 సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చిన అమలు పరిచారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. జాబులు ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, మహిళలకి ద్వాకర రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు. ఏమైపోయినాయి అయ్యింది? మళ్ళీ ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పని అబద్ధాలు ప్రచారం చేస్తే జనాభా ఎందుకు నమ్ముతారని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మేము నమ్మటం కాదు, జనాలు నమ్మటం కాదు, చివరికి వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ గారు చంద్రబాబు నమ్మలా. అందుకనే మీరు చెప్పే అబద్ధాలు దాంట్లో మా పాత్ర ఉండకూడదని చెప్పని నరేంద్ర మోడీ గారు ఫోటో వేయించాలా. బీజేపీ వాళ్ళు వద్దన్నారు, మా ఫోటో వేయొద్దన్నారు. చివరికి బీజేపీ తరఫున వచ్చిన వ్యక్తి గారు ఆ మేనిఫెస్టో పట్టుకోవటానికి గారు చిరాకిచ్చుకున్నారు, చేదరించుకున్నారు. మరి ఇంకా ఎవరికి, ఇంకెవరు నమ్ముతారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని? చంద్రబాబు నాయుడు నమ్మట్లా తను చేయగలరని చెప్పని, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు నమ్మట్లా చంద్రబాబు చేస్తారని చెప్పని, అసలు ఇది పచ్చి అబద్ధాలు పాపాలు, ఆ పాపంలో మేము భాగస్వామి అవ్వకూడదని చెప్పని బీజేపీగా దూరం పెట్టింది. ఇంకెందుకు నమ్ముతారు చంద్రబాబు నాయుడిని? ప్రజానికం అసలే నమ్మట్లా. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు చాలా క్లారిటీగా చెప్తున్నారు, కృష్ణలంక వాసుల చిరకాల వాంచైన రిటైనింగ్ వాళ్ళు నేను పూర్తి చేశాము, టీడీపీయే పూర్తి చేసిందంటూ ఆయన ప్రచారంలో కూడా చెప్తున్నారు, మీరు ఏం సమాధానం చెప్తారు? రీల్ చేస్తే ఎవరు నమ్మరు. రియల్గా జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టారు. ఆ విషయం కృష్ణలంక ప్రాంతంలో చిన్న పిల్ల నరిగిందే చెప్తారు. వరదలు ఎందుకు వచ్చినాయి మరి 2019లో మీరు రిటైనింగ్ వాళ్ళు కడితే? ఆ రోజు పునరావాస కేంద్రాలు ఎందుకు వెళ్ళాయి? ప్రజానికం వెళ్ళారు, ఎందుకు ఇబ్బంది పడ్డారు? 2020లో ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించలేదా? జగన్మోహన్ రెడ్డి గారు పార్కు కట్టలేదా? ఇన్ని మేం చేస్తే మేం చెప్పామని చెప్పుకుంటే జనాభా గారు నవ్వుకుంటున్నారు గద్దె రామన్ చూసి. ఒక పెట్టెల దొరలాగా అబద్ధాలు చెప్తూ షూ ఏంటది షూటింగ్లు తీసుకుంటా ఇలాంటి అబద్ధాలతో గద్దె రామ్మోహన్ ప్రచారం చేయాలనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రజానికానికి తెలుసు గోడ గురించి, గోడ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇది చెప్తున్నారు, పూర్తిగా అబద్ధాల ప్రచారంతో టీడీపీ మేనిఫెస్టో అయితే ఈరోజు అయితే విడుదల చేసింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూడా అబద్ధాలను వెల్లువేస్తున్నారు. ఖచ్చితంగా నిజానికి ప్రజలు పట్టం కడతారు, మంచికి పట్టం కడతారు. తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ఖచ్చితంగా గెలిస్తేస్తారంటూ చెప్తున్నారు. ప్రజలు చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మరంటూ కూడా ఒక క్లారిటీ అది ఇస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.